వరంగల్ సిపి రంగనాథ్ ప్రీతి ఇష్యూకి సంబంధించి వాళ్ళ విచారణలో ఏయే విషయాలు బయటపడ్డాయి అన్నీ కూడా చాలా క్లియర్ గా వివరించారు. మరోవైపు ఇదే డాక్టర్ ప్రీతి ఇష్యూ పై బండి సంజయ్ సంచలన కామెంట్స్ మనం చూస్తున్నాం. ఇది ర్యాగింగ్ మాత్రమే కాదు లవ్ జిహాద్ అని కూడా అంటున్నారు బండి సంజయ్. అందుకే ఈ కేసుని నిర్వీర్యం చేస్తున్నారంటూ ఆయన మండిపడుతున్నారు. కేవలం సైఫ్ ని కాపాడేందుకు అతన్ని జైలుకు పంపిస్తున్నారని, ఒకవేళ మీరు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ప్రజల బారి నుంచి మీరు అతన్ని కాపాడలేరు అంటూ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు సీఎం ఎందుకు స్పందించలేదు అని కూడా బండి సంజయ్ నిలదీస్తున్నారు. ఎస్సీలు ఎస్టీలు అంటే కేసీఆర్ కి కోపం, అందుకే ఈ కేసులో ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు అంటున్నారు. సైఫ్ ని మీరు వదిలిపెట్టినా ప్రజలు మాత్రం వదిలిపెట్టరు అన్నారు. ప్రతి ఇష్యూపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని కూడా బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. అది ర్యాగింగ్ కేస్ తో పాటు అది లవ్ జిహాద్ కేస్ అండి. 100% ఇది లవ్ జిహాద్ కేసు. లవ్ జిహాద్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రారంభమైనాయి. హిందూ అమ్మాయిలను వేధిస్తున్నారు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు, మాయమాళ్లతో మోసం చేస్తున్నారని చెప్పి అనేక సంవత్సరాలు అనేక రోజులుగా మేము ఆరోపణలు చేస్తున్నాం. ఇతర దేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి. ఒక టార్గెట్ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ళు వేధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ మతం అంటారు. 100% ఇది లవ్ జిహాద్ కేసు. ఇది అటువంటి కేసు కనుకనే ఈ కేసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి మామూలు కేసులు పెట్టి ఆయనను రక్షించడానికి మాత్రమే జైలు పంపుతారు. బయట ఉంటే బయట ఉంటే ఈ పంత మొడదంతారని చెప్పి వాని ఇల్లు ఇల్లు అన్ని కాలెవెడతారని చెప్పి వాని బట్టలోంచి ఉరికిస్తారని చెప్పి వాణ్ణి కాపాడుకోవడం కోసం మాత్రమే చిన్న చిన్న నాన్ అవైలబుల్ కేసులు పెట్టి రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిజమైన కేసు పెడతలేరు. చిన్న చిన్న విషయాలు మామూలు విషయాలు ర్యాగింగ్ కేసు పెడతారు వీళ్ళు.